Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP పై వెరైటీ ప్రచారానికి టీడీపీ కొత్త ప్లాన్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీపై నెగిటివ్ ప్రచారంతో సునామీని సృష్టించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆ బాధ్యతలను పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఐటీడీపీ సోషల్ మీడియా వింగ్కు అప్పగించారు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తొందరలో మరింత ఉధృతంగా చేయాలన్నది చంద్రబాబు ఆదేశం. ఇంతకీ ఆ ప్రచారం ఎలాగ ఉండబోతోందంటే మీమ్స్ రూపంలో ఉండబోతున్నాయట. మీమ్స్ అంటే తాజాగా జరుగుతున్న ఘటనలకే సినిమాల్లోని కామెడీ సన్నివేశాలను జత చేయడం. అంటే సినిమాలో సన్నివేశం డైలాగులు ఏవో ఉండొచ్చు, అయితే మీమ్స్లో డైలాగులు లేకుండా బయట జరుగుతున్న ఘటనలకు ఆ సన్నివేశాలను జత చేసి తమకు అనుకూలమైన క్యాప్షన్లను జోడించడమే. మీమ్స్ మామూలుగా సోషల్ మీడియాలో నెటిజన్లు సరదాగా చేస్తూ ఉంటారు. అయితే ఈ మీమ్స్లోకి రాజకీయ పార్టీల సోషల్ మీడియా విభాగాలు దిగేసి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నాయి. మొత్తానికి ఎవరు చేసినా జరిగిన ఘటన చూపిస్తున్న సన్నివేశం, దానిపైన క్యాప్షన్ గనుక సరిగ్గా సెట్ అయితే ఆ మీమ్ దీపావళి బాంబులా పేలుతుంది. సాధారణంగా ఆ మీమ్స్ అంటే యువతలో బాగా క్రేజ్ ఉంది, దీనినే అడ్వాంటేజ్ తీసుకోవాలని ఐటీడీపీ డిసైడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగాను మంత్రులు నేతలతో పాటు ప్రభుత్వం పనితీరు మీద కుప్పల తెప్పలుగా మీమ్స్ రెడీ చేయాలని పార్టీ డిసైడ్ అయింది. కామెడీ మీమ్స్ చేయడం ద్వారా జనాలను ఆకట్టుకోవచ్చని సోషల్ మీడియా వింగ్ అనుకుంటోంది. దీనికి చంద్రబాబు కూడా ఓకే చెప్పారట. 1-2 నిమిషాల వ్యవధి మాత్రమే ఉండే వీడియోల్లో ఎక్కువగా అమరావతి ఉద్యమం, రైతుల కామెంట్లు, పాదయాత్రలో మహిళలపై పోలీసుల దౌర్జన్యం, ఒంగోలులో సొంత పార్టీ నేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి, వైజాగ్లో దసపల్లా భూముల వ్యవహారం, హిందూపురంలో పార్టీ నేత రామకృష్ణారెడ్డిని హత్యకు వైసీపీ ఎమ్మెల్సీ కుట్ర ఆరోపణల లాంటి అనేక ఘటనలతో మీమ్స్ రెడీ చేయబోతున్నారట. ముందు ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందనుకున్న సంఘటనలతో కూడా మీమ్స్ తయారు చేసి వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ముంచెత్తేయాలన్నది టీడీపీ ఆలోచన. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.